కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తున్న వరిధాన్యం లారీలను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. కృష్ణా మండలం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు దగ్గర రాయచూర్ నుంచి లారీలు వస్తున్నాయి. తెలంగాణ సర్కార్ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన వరికి అక్కడ సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తెలంగాణలో వరికి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించడంతో ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణకు వస్తోంది. అయితే సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో వచ్చిన ప్రతి లారీని తనిఖీ చేసి తెలంగాణ రాష్ట్రంలోకి వదులుతున్నారు అధికారులు. కోదాడ ఉన్న రైతులు, కర్ణాటకలో ఉన్నాయి సార్ పొలాలు, వాళ్ళు పండించిన రైతు సార్కు మేము ఎత్తుకొస్తున్నాం. మాకేం తెలుసు సార్ దాని గురించి? వాళ్ళు ఎత్తిన సార్కు మేము ఎత్తుకొస్తున్నాం. వాళ్ళు ఎక్కడ అమ్ముతారు? వాళ్ళు మిర్యాలగూడెం హైదరాబాదు అమ్ముకుంటారు. ఇంకోటి ఏం సెస్ కట్టుకుంటూనే ఉండరు, మార్కెట్ సెస్ కట్ చేసుకుంటూనే ఉండరు. మా బండ్లు ఆపుతుర్రు, చెస్సు కట్టుకుంటారు, మా బండ్లు ఆపుతారు, బండ్లు ఆపుతుర్రు, కొడుతుర్రు. ఆ పొలాలు ఇప్పుడు అక్కడ కోదాడ ఉన్న మొత్తం పొలాలు కర్ణాటకలో ఉన్నాయి. మరి మనం మేము దానికి ఏం చేస్తాం సార్? వాళ్ళు కొనుక్కుర్రు, పొలాలు దొంగలు ఎత్తుకొస్తలేము సార్. ఇప్పుడు మన తెలంగాణ రైతులు కూడా కర్ణాటకల పొలాలు బట్టి చేస్తుర్రు, వాళ్ళు తెలంగాణకు అమ్ముతురు. మరి మేము కొనుక్కొచ్చిన రైతులు వాళ్ళు మిల్లులకు అమ్ముతురు, మేము ఎత్తుకొచ్చినాం. అంతేగాని మాదేం తప్పులేదు కదా సార్? డాక్యుమెంట్లు గీక్యుమెంట్లు మొత్తం ఇచ్చేసినాం. ఇంకోటి ఏంది, వీళ్ళు వద్దని చెప్పాలంటే ఫస్ట్ బండ్ రిటర్న్ పంపించాలి, పార్టీల కాడికి పంపించి బాబు ఇంకొకసారి ఎత్తకూడదు అని చెప్పాలి. అన్ని కొట్టుడాలు ఇవన్నీ ఏం సార్?